అమీన్పూర్ పట్టణంలో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పట్టణంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు ఎడ్ల రమేష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ హామీలు ఏమీ కూడా అమలు కాలేదని, ఆర్టీసీ కార్మికులను పిలిచి మాట్లాడలేకపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ఇలాంటి పెద్ద పెత్తందారి పాలనకు వెనక్కి పంపాలి, అప్పుడే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. తెలుగుదేశం ముందు చూపుతో ఆనాడు పరిపాలన కొనసాగించిన ఘనత నందమూరి తారక రామారావుదే అన్నారు. నిజామాబాద్ లో ప్రజలు కవితకు కర్రకాల్చి వాత పెట్టారని, 2023 ఎన్నికల్లో మళ్లీ అదే కర్రకాల్చి వాత పెట్టడం ఖాయమని ఎద్దేవా చేశారు. దాని తర్వాత నేను స్కూల్ స్టూడెంట్ గా ఉండడం వల్ల మరి ఇక్కడ రాలేక ఆయనను చూడలేకపోయాననే బాధ ఈ రోజు వరకు కూడా గుర్తొస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఈరోజు ఇలాంటి ఒక తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఉన్నటువంటి ఈ ప్రాంతంలో విగ్రహం ఏర్పాటు చేయాలని నాకు గతంలో 8 సంవత్సరాల నుంచి ఈ ఆలోచన ఉండే, కానీ సమయాభావం వల్ల నా కళ నెరవేరినందుకు అది పెద్దలు రాష్ట్ర రథసారథైనటువంటి రమణ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగినందుకు నేను చాలా సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా అని చెప్పేసి మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నా. వ్యక్తులను కూడా నీడ అంబేద్కర్ 2 పూర్వమైనటువంటి మెజార్టీతో కేంద్రంలో అదే రాబట్టే అది మన యువత మన కార్యకర్తలు అని చెప్పేసి సందర్భంగా ఈ అమీన్పూర్ మున్సిపల్ తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి మొన్న లాస్ట్ జరిగిన సర్పంచ్ ఎలక్షన్లు తప్పితే ఒక్కటి అడవయ్య గారు, దాని తర్వాత శాసనసభ ఎన్నికలలో నేను 9వ తరగతి విద్యార్థిని, మా పెద్దనాన్నతో పాటు ప్రచారానికి కంటిన్యూ నేను కూడా వెళ్ళేవాడిని. ఇంటికి వచ్చినాక అంటుండే ఇప్పుడు 7 మీటింగ్ అయినా నాకంటే ముందే ఉంటుండాలి. మరి అదే సమయంలో ఇక్కడ ముందుగా ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ నుంచి ఆ ఎలక్షన్లలో అన్నగారు ఇక్కడ బిహెచ్ఎల్ దగ్గర నుంచి ఇక్కడ ముందుకు వెళ్తా ఉన్నారు.